నమస్కారం విచ్చేసినటువంటి మా దేవుడు భగవంతుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి వారి సోదరులు పెద్దలు శ్రీ ఆదిశేషగిరిరావు గారు ఫిల్మ్ నగర్ సొసైటీ చైర్మన్ నిర్మాత స్టూడియో ఓనర్ అదేవిధంగా విచ్చేసినటువంటి మాకయ్య పెద్దలు జయసుధ గారు మన మధ్య చాలామంది మిత్రులు ఈ రోజున మనని కలవడానికి దీవించడానికి స్టూడియోకి మన మధ్య వచ్చారు ఇటు నుంచి శ్రీ శరత్ మరార్ గారు అదేవిధంగా అనిల్ శంకర్ గారు మాదాల రవి గారు ఆలీ గారు ఆనంద్ దేవరకొండ గారు హీరో సుధీర్ గారు ఇటు ఇంద్రకంటి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ వన్ మోర్ ఫేవరెట్ డైరెక్టర్ శ్రీ సతీష్ వేగేసింగ్ గారు కెమెరామ్యాన్ సమీర్ గారు ఇంకా చాలామంది పెద్దలు మా మేనమామలు విజయకృష్ణ మూవీస్ ఫౌండర్స్ ప్రొడ్యూసర్స్ శ్రీ ఎస్ రవికుమార్ గారు ఆనంద్ గారు ఇంకా యువ దర్శకులు చాలామంది మన మధ్య ఉన్నారు అందరికి కూడా పేరు పేరున ఎవరన్నా మిస్ అయి ఉంటే అందరికి కూడా సుస్వాగతం నేను ఈ ఫంక్షన్ మొత్తం కూడా 30 మినిట్స్లో క్లోజ్ చేయాలనేది నా ప్రయత్నం ఎందుకంటే యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ బట్ ఒక గొప్ప చరిత్ర అది ఒక 2 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నాను పద్మాలయ అనే సంస్థ సూపర్ స్టార్ కృష్ణ గారు 1970లో అంటే 51 సంవత్సరాలు 51 ఇయర్స్ పూర్తి చేయడమే కాకుండా భారతదేశంలో అతిపెద్ద బ్యానర్గా వెలుగుంది ఇటు తెలుగుయే కాకుండా హిందీలో మలయాళంలో తమిళ్లో కూడా సినిమాలు తీసి అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి రాజేష్ ఖన్నా గారి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మన మహేష్ బాబు వరకు కూడా సినిమాలు నిర్మించి పాన్ ఇండియా స్థాయిలో ఫస్ట్ సినిమా అంటే మోసగాళ్ళకి మోసగాడు పాన్ ఇండియా స్థాయిలో అంతేకాదు ఇతర దేశాల్లో కూడా రిలీజ్ అయింది ఇవన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క దీవెనలు వారి యొక్క సపోర్ట్తో పెద్దలు ఆదిశేషగిరిరావు స్వర్గీయులు శ్రీ హనుమంతరావు గారు ఒక చరిత్రను సృష్టించారు వీళ్ళంతా కూడా అదేవిధంగా అమ్మ విజయనిర్మల గారిని ప్రోత్సహిస్తూ వారి సోదరుల్ని ప్రోత్సహిస్తూ మీనా సినిమాతో విజయకృష్ణ మూవీస్ని ప్రారంభించడం కూడా కృష్ణ గారి యొక్క దీవెనలతో విజయకృష్ణ సంస్థ కూడా 47 ఏళ్ళు పూర్తి చేసుకుంది 48 ఏటకు అడుగు పెడుతుంది అమ్మ మన మధ్య లేదని కాదు మన మధ్యే ఉంది యాజ్ అ పర్సన్గా మన మధ్య లేదంటే కాబట్టి ఈ సమయంలో ఆమె యొక్క కలలో ఒకటిగా ఒక మంచి గార్డెన్ స్టూడియో చేయాలనేటువంటి ఇప్పుడు నుంచి చెప్తుండేది ఆమె ఒక ఆలోచన తీసుకుని ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైనా నేను ఏ సమయంలో అన్నా కూడా 5 నుంచి 6 సినిమాలు నాది షూటింగ్ జరుగుతున్నాయి నేను చూస్తున్నాను నిర్మాతలు పడుతున్నటువంటి కష్టాలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ శ్రమతో పాటు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక హాస్పిటల్లో షూట్ చేయాలన్నా ఒక ఆఫీస్ స్పేస్ కావాలన్నా లేదా కొన్ని మంచి లొకేషన్స్ కావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోలేదు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఎక్కడ లేదు మీరు పద్మాలయ కానీ అన్నపూర్ణ కానీ రామానాయుడు కానీ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ అయినా ఈ రోజున హైదరాబాద్ ఈజ్ బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ సినిమా వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్
ఇటు హిందీ వాళ్ళు, ఇటు తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు. మొన్న కోవిడ్ తర్వాత నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో 80 సినిమాలు షూటింగ్ ఒక్కసారి ఇక్కడ జరుగుతుంది. వీ నీడ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదే కాదు, ఇంకా స్టూడియోలు రావాలి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ సమయంలో, లాక్డౌన్ సమయంలో ఈ ఆలోచన నేను తీసుకొని ఒక సంవత్సరం పాటు గట్టిగా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారు, కృష్ణప్రసాద్ గారు పరిచయం చేస్తే తోటలో కూర్చుని ఇవన్నీ కూడా డిజైనింగ్ చేసి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కేవలం ఒక వ్యాపారమే కాదు, ఇవాళ ఒక సర్వీస్గా కూడా ఉండాలి. దేర్ షుడ్ బి క్వాలిటీ, దేర్ షుడ్ బి కంఫర్ట్, దేర్ షుడ్ బి ఎకానమీ. ఇవన్నీ ఒక నిర్మాతగా మేమందరం ఎందుకు ఇంత చరిత్ర చెప్పానంటే అందులో ఒక చిన్న భాగం మేమంతా కూడా. రెండో తరం, మూడో తరంగా నేను, నవీన్ విజయకృష్ణ. నవీన్ ఎక్కడున్నావు రా. నవీన్ విజయకృష్ణ కూడా కూర్చుని ఇవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. ఇది కూడా కృష్ణ గారి దీవెనలతో, ఆశీర్వాదంతో. అతి త్వరలో ఈ రెండు ఫేజులు కూడా పూర్తి చేశాం. ఇంకా ఎంతో చేయాలనుంది, ఎందుకంటే పుట్టింది సినిమాలో, పెరిగింది సినిమాలో, ఉండేది సినిమాలో, ఆఖరి శ్వాస కూడా సినిమాలోనే ఉంటుంది మా అందరికీ. ఆ యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. విజయనిర్మల గారు లివ్స్ ఆన్, హర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. కాబట్టి ఈ యొక్క గ్రీన్ స్టూడియోస్ రెండు ఫేసెస్గా మనం ఇక్కడ స్టూడియోస్ చేసుకుంటూ, ఒకటి గార్డెన్ చేసుకుంటూ, గార్డెన్లో కొన్ని అద్భుతమైనటువంటి సెట్స్ కూడా చేసుకొని ముందుకు పెడుతున్నాం. మీ అందరి దీవెనలు కావాలి, అంతే. ఇవాళ ఈ ఫంక్షన్ అంతా 30 మినిట్స్లో అయిపోతుంది మొత్తం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఆ తర్వాత మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే కోవిడ్ తర్వాత ఎవరు కలుసుకోలేదు మనమందరం. చాలామంది మై ఫ్రెండ్స్, ప్రవీణ్ సత్తార్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కానీ, నందిని రెడ్డి గారు ఎటో పెడుతూ పాపం ఎవరో ఎక్స్పైర్ అయితే కూడా వచ్చి విష్ చేసి వెళ్ళడం అనేది ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమకు ఉన్నటువంటి ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. సో ఈ వాతావరణంలో, ఒక ప్లెజెంట్ వాతావరణంలో ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమం, ఎవరైతే దీనికి మూలమో వారి చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమం, బ్రోషర్ లాంచ్ కార్యక్రమం చేసి ఈ ప్రారంభాన్ని ప్రారంభించి రిబన్ కటింగ్ కూడా చేసేసుకొని కొంతమందికి చిన్న సచ్చురు సత్కారాలు అనుకున్నాం, అవి కూడా కానించి మనం 30 to 40 మినిట్స్లో మొత్తం కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించాలి. మీ అందరూ దీవెన్లు మాకు ఎప్పుడు ఉండాలి, మా యొక్క ప్రేమ ఎప్పుడు సినిమా కోసం ఉంటుంది. మా అంటే నేను ఒక్కడినే కాదు, మనందరి ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్ లవ్. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుని సినిమా ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు పెట్టడం చాలా సంతోషంగా విషయం. ఈ విధంగా నరేష్ ఇక్కడ కానీ చిలుకూరులో కానీ డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ రెండు ఇంకా అభివృద్ధి కావాలని, ఇండస్ట్రీకి తలమానికంగా ఉండాలని కోరుకుంటూ నరేష్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను, నరేష్ యాక్టర్ అయ్యి 50 ఏళ్ళు అయింది. 1972లో పండంటి కాపురం సినిమాలో, అదే సినిమాలో సుజాత జయసుధ కూడా ఇంట్రొడ్యూస్ అయింది. మేము తీసిన 50 సంవత్సరంలో ప్రారంభమైంది ఇది. మార్చిలో, జూలైలో రిలీజ్ అయింది. వాళ్ళిద్దరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. 50 ఒకే సినిమాతో. అలానే ఆనంద్ కూడా ప్రొడ్యూసర్ అయ్యి 50 ఏళ్ళు అయింది. మంచివాళ్ళకి మంచివాళ్ళ సినిమా గుర్తుందా? ఫస్ట్ సినిమా మంచివాళ్ళకి మంచివాడు. చాలా సంతోషం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నందుకు ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ, టీవీ ఇండస్ట్రీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఇక్కడ చేసేది కానీ, నరేష్ గార్డెన్స్లో అక్కడ చేసేది కానీ, ఇండస్ట్రీకి బాగా ఉపయోగించుకోవాలని ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి కోరుతున్నాను. మీ అందరికీ ఈ శుభ సందర్భంలో ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఐ విష్ నరేష్ ఆల్ ది బెస్ట్. షూటింగ్ స్పేసెస్ బై విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్, ఇది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆదిశేషగిరావు గారు చెప్పినట్టు
ఫిఫ్టీ ఇయర్స్ మా నేను నరేష్ కంప్లీట్ చేసుకోవడం, సేమ్ టైంలో అదే ఇయర్లో నరేష్ కొత్తగా స్టూడియో ఓపెన్ అవ్వడం, ఇవంతా మేము పెద్ద బ్లెస్సింగ్గా అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ నరేష్. నరేష్ గారు, యూ హవ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఏమేమి కావాలో, మీరు ఇండస్ట్రీలో ఉంటా రెగ్యులర్గా ఆరు సినిమాలు చేశారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ అంటే ప్రతిసారి లొకేషన్స్ కోసం ఇప్పుడు హాస్పిటల్ అంటే హాస్పిటల్ వాళ్ళని కలుసుకుని వాళ్ళందరినీ అడిగి లాస్ట్ మినిట్లో ఉంటుందా లేదా అనే టెన్షన్లో మధ్య ఉంటున్నాము. అలాంటిది ఇందాక నరేష్ గారు చెప్పినట్టు 80 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, 80 సినిమాలు తెలుగు సినిమాలు జరుగుతున్నాయండి. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ థింక్, నేను కాదు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కూడా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లాస్ట్ 5 ఇయర్స్ బట్టి తెలుగు మూవీస్ హవా నడుస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక హైదరాబాద్లో ఇంకా ఉన్నట్టయితే కనుక ఇంకా పెరుగుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ జాబ్. అందరూ కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటానికి, ఇందులో షూట్ చేయడానికి ముందు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నరేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వేదికలు కలిగించిన పెద్దలందరికీ, మద్రాసులో ఉన్నప్పుడు స్టూడియో అధినేతలు అంటే ప్రసాద్ ల్యాబ్, వాహిని స్టూడియో, ఏవిఎం స్టూడియో. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి అదే స్టూడియో అధినేతలు ఎవరంటే రామానాయుడు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, రామారావు గారు, రామోజీరావు గారు. ఇప్పుడు 2021లో స్టూడియో అధినేత ఎవరంటే వికే నరేష్ గారు. సో ఈ అవకాశం మామూలుగా అందరికి రాదు. ఎందుకంటే నిర్మాతల బాధలు తెలుసుకొని ఒక అద్భుతమైన సెట్ వేశారు. ఆ హాస్పిటల్ సెట్ చూస్తుంటే పేషెంటు ఎప్పుడు వెళ్ళిపోవాలా అనుకుంటాడు హాస్పిటల్కి వెళ్తే, కానీ ఆయన వేసిన సెట్టు ఇక్కడే ఉండిపోతాడు వెళ్ళడు ఇంకా, ఎందుకంటే ఆయన కట్టింది అలా కట్టాడు ఆయన. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కల్పించిన, థ్యాంక్ యూ. నమస్తే. నరేష్ గారు సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఒకేజన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అస్ అరౌండ్ అండ్ షోయింగ్ అస్ ది స్టూడియో ఫెసిలిటీ. And I should say, like everybody here, I think very thoughtful of you to have put up a hospital set. And this property is so central, so prime. You could have done so many other things with this place, but your love for cinema and you chose to make it a studio. And we also appreciate you for that. And I would say the very thought of even building in the lighting and everything shows that the studio is a product of your experience and your understanding of the necessities of a filmmaker. And thank you very much. We look forward to using it, sir. Thank you. Vedika nalakinchina peddalaki namaskaram andi. Naresh garu enta avaliliga shootings location istaro samohanala chusuntaru meeru ante ayanika cinema ante enta ishtamo enta pranamo aa cinema dwara gaani natistunna aa work chestunnadu gaani ayanto aa tarvata erpadana anubandham valla gaani naaku ardhamaindi. Ee facility maa lanti vaalliki istunnanduku మేము కృతజ్ఞతలు చెప్పాలి నరేష్ గారు మీకు. బికాజ్ ఇందాక అన్నట్టు కొన్ని లొకేషన్స్ దొరకడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ద హై డిమాండ్. సో ఇటు ఒక అద్భుతమైన ఒక బృహత్తర కార్యాన్ని మీరు చేపట్టినందుకు మరింత విజయవంతంగా అయితే ముందుకు సాగాలని, మరిన్ని ఫ్లోర్స్, మరిన్ని ఫెసిలిటీస్ మీ చేతుల మీదుగా మాలాంటి దర్శకులకి, టెక్నీషియన్స్కి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఇంద్రకండి. అందరికీ నమస్కారం అండి. కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో తెర ముందు కూర్చుని కృష్ణ గారి సినిమాలు చూసిన మేము ఈరోజు ఆయన ఉన్న స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలగటం నా అదృష్టం. సో థ్యాంక్ యూ సార్. ఇందాక కృష్ణ గారు చెప్పారండి, అదే సినిమాల్లో సంపాదించిన దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అని. దానికి మార్గదర్శకులు కృష్ణ గారేనండి, ఎందుకంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అది మోసగాళ్ళకి మోసగాడు అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు స్కోప్ అవ్వచ్చు, సింహాసనం అవ్వచ్చు. సో ఆయన వేసిన బాటలోనే ఈరోజు నరేష్ గారు కూడా నడుస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సినిమా స్టూడియో పేరు విజయకృష్ణ. సో విజయ నిర్మల్ గారు ఆ దేవత ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడే స్టార్ట్ అయింది స్టూడియో. సో విజయకృష్ణ పేరులోనే విజయం ఉంది. డెఫినెట్గా ఈ స్టూడియో చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా కంగారు రాజు గారు స్టూడియో విషయంలో మాత్రం కంగారు పడకుండా చాలా మంచి ఫ్లోర్లు వేసారు. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు అక్కడ చిలుకూరులో చూస్తే సతీష్ నువ్వే గుర్తు వచ్చేవని, ఎందుకంటే నేను ప్రతి సినిమా విలేజ్ వెళ్ళిపోతానండి, ఇక్కడ ఒకసారి అయిన మండువాలోగులు లేదు. సో ఆ మండువాలోగులు వేసారు. సో నేను ఫర్దర్గా అక్కడికి వెళ్ళక్కర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట్లాడడం చాలా కష్టం, బట్ ఐల్ ట్రై. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ నరేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అంటే షూట్లో
కలిసి మీతో వర్క్ చేసినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ కానీ అండ్ లాడ్ ఆఫ్ అదర్ థింగ్స్లో కూడా యూఆర్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ హియర్ ఐ వాంట్ సే వన్ థింగ్ ఇస్ లైక్ యు ఆర్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ టు బీ ఎ పర్ఫెక్ట్ సన్. అంటే విజయనిర్మల్ గారు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి చూసుకున్న ఎవ్రీ 3-4 మంత్స్కి ది సమ్ ఈవెంట్ దట్స్ హ్యాపెనింగ్ ఆన్ హర్ నేమ్. ఇప్పుడు చూస్తే కనుక ఒక విగ్రహం పెట్టారు, దాని అవార్డ్స్ అన్నారు, ఇప్పుడు ఇది ఇలా ఒక స్టూడియో. సో ఈజ్ లైక్ అ పర్ఫెక్ట్ సన్ అండ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇన్ దట్ మ్యానర్. సో ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ద నైసెస్ట్ హార్ట్ అండ్ యుల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా విజయకృష్ణ స్టూడియోస్ ప్రారంభించిన మా మిత్రులు నరేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ తెలుగు సినిమా చరిత్రలో ప్రతి అడ్వాన్స్మెంటు వారి ఫ్యామిలీ నుంచి మొదలయ్యేది. మొట్టమొదటి సినిమా స్కోప్ సినిమా, మొట్టమొదటి 70mm సినిమా, ఇలా ది అడ్వాన్స్మెంట్, టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీలో వారు ముఖ్య భూమికని ఫిల్ చేశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో మా నాన్నగారు చాలా సినిమాలు మాదాల రంగారావు గారు నటించారు. వారందరూ మంచి మిత్రులు. అందుకని ఐ విష్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ గారు, అలాగే విజయ నిర్మల గారు, మా బంగారు గారు, నరేష్ గారికి ఆల్ ది బెస్ట్. నరేష్ గారు, యూ హ్యావ్ బీన్ ది పర్ఫెక్ట్ సన్ ఫర్ ఎ గ్రేట్ మదర్. ప్రజా కళాకారులకి, కళాకారులకి మరణం అనేది ఉండదు. విజయ నిర్మల్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ తెలుగు ఫీమేల్ డైరెక్టర్స్. ఐ థింక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫీమేల్ డైరెక్టర్స్లో. ఆవిడ చేసిన సినిమాలు ఎవరు చేసి ఉండరు. విజయ నిర్మల్ గారు లివ్స్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్. లాంగ్ లివ్ విజయ నిర్మల్ గారు. ప్రజా కళాకారులకు మరణం అనేదే లేదు. వారు ప్రజలందరి గుండెల్లో శాశ్వతంగా జీవిస్తూ ఉంటారు కళల ద్వారా.